విశాఖవాసులు ఏమనుకుంటున్నారో మా ప్రతినిధి నాయుడు వివరిస్తారు. నాయుడు, అసెంబ్లీలో మూడు రాజధానులు ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా విశాఖపట్నం కూడా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయినా అవ్వచ్చు అని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. అయితే దీనిపైన మనతో మాట్లాడేందుకు ఇక్కడ విశాఖవాసులు చాలా మంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అంటే విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేస్తే బాగుంటుందా, లేకపోతే ఈ నిర్ణయం పట్ల ఏమంటారు వాళ్ళతో మాట్లాడదాం సార్, చెప్పండి. విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తామని చెయ్యొచ్చు అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, దీనిపైన ఏమంటారు సార్? ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ స్మార్ట్ సిటీస్ విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి ప్రకటించారు. సో ఆటోమేటిక్ గా విశాఖపట్నం డెవలప్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ప్రణాళిక సిద్ధం చేశారు. ఈవేళ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ తో ప్రజల్ని కన్ఫ్యూజన్ చేస్తున్నారు. కేవలం రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ ని పెంచడానికి ఈ నిర్ణయం తప్ప ఈయన చేయటం ఈయన చేతిలో లేదు. ఎందుకంటే కేంద్రం సహకరిస్తేనే అవుతుంది, మరి ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారు. ఈవేళ కేంద్ర ప్రభుత్వం ఇటీవల కూడా చూస్తుంటే అమరావతిని రాజధాని అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. మరి కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారు ఇలాంటి ప్రకటన ఇవ్వడం వల్ల ఆంధ్రప్రదేశ్ లో వాతావరణాన్ని ఒక అయోమయం గురి చేస్తున్నారు. మరి ఆయన ఎవరి లబ్ధి కోసం? ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ గత ప్రభుత్వం ఏమైతే చేసిందో అది మనం చేయకూడదు, అది తుడిచేయాలి, ఆ ముద్ద తుడిచేయాలి అనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నారు తప్ప రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దాం అనే లక్ష్యం ముఖ్యమంత్రి గారు లేదు. అదే మేము ఒకటే కోరుతున్నాం, కేంద్ర ప్రభుత్వం దయచేసి మా రాష్ట్రం ఇంటర్ఫీర్ అవ్వండి, మా రాష్ట్రం కాపాడమని చెప్పి మేము మోడీ గారిని కోరుతున్నాం. చెప్పండి. అంటే ఇప్పుడు విశాఖపట్నంలో క్యాపిటల్ పెడతాము అనే ఒక ప్రపోజల్ తీసుకొచ్చారండి. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటే అడ్మినిస్ట్రేటివ్ అన్ని ఇక్కడే జరుగుతాయి. సో ఇప్పుడు అమరావతి పూర్తి కాలేదు. సో మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కట్టడానికి ఆ డబ్బులు ఉన్నాయి, అమరావతి కట్టడానికి డబ్బులు లేవని స్వయంగా చెప్పిన పరిస్థితి. సో దీన్ని ఎలా చూస్తారండి? ఇప్పుడున్న పరిస్థితులు మళ్ళీ సాధ్యం అవుతుందా, మళ్ళీ మొదటికి వస్తుంది, ఎలా అంటారు? ఎడ్డం వచ్చి తెడ్డం వచ్చినట్టు ఉందండి. అసలు విశాఖపట్నం క్యాపిటల్ సిటీగా చూడడం అన్నది నేను కాదు కదా, నా తర్వాత తరం కూడా చూసే ఛాన్స్ లేదు, ఇది జరగదు. కేవలం ఏంటంటే ఇది ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళు లబ్ధి పొందడం కోసం, వాళ్ళు బాగా ఎదగడం కోసం. అంటే ఇక్కడ ఎక్కడెక్కడ భూములు ఖాళీగా ఉన్నాయి అన్ని కొనిసుకొని వాళ్ళు బాగా డెవలప్మెంట్ అవడం కోసం తప్ప ఈ మధ్యన అమరావతిలో ఏం జరిగిందండి? అమరావతిలో కూడా అలాగే పాపం రైతుల దగ్గర భూములు అవి కొనిసుకున్నారు తీసుకున్నారు అన్నారు, కానీ వాళ్ళందరూ ఇష్టపూర్వకంగా ఇచ్చుకున్నవి, అవి ఎవరు కూడా బలవంతంగా ఎవరు లాక్కోలేదు. అది క్యాపిటల్ సిటీ అన్నారు, మధ్యలో ఆపేశారు. సో మధ్యలో ఆపవలసిన అవసరం అయితే నాకు అది అనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మన విశాఖపట్నం చాలా హ్యాపీగా ఉన్నారు అందరు జనాలు. ఆ రాజకీయ కుళ్ళు అంతా కూడా విశాఖపట్నం తీసుకొచ్చి దీన్ని కూడా వరస్ట్ సిటీగా చేయకూడదని నేను కోరుకుంటున్నాను గవర్నమెంట్కి. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే మార్కెట్లో చాలా అసలు అంటే ఎవడు కూడా ముందు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది అన్నమాట మన విశాఖపట్నానికి. సో ప్రజెంట్ ఏంటంటే ఇది రాజకీయ వాళ్ళు ఎవరు కూడా దీని మీద అడుగు పెట్టకుండా ప్రశాంతంగా ఎవరి పనులు చేసుకుంటూ వెళ్ళిపోతే చాలా హ్యాపీగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటే చెప్పకూడదు, కానీ అంటే ఎడ్డొచ్చే తెడ్డొచ్చు అన్న ఒకటి ఉంది. అత్త కోళ్ల మధ్యన వైరం ఎలా ఉందో అసెంబ్లీలో కూడా మన టీడీపీ అలాగే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఏంటంటే తిట్టుకుంటున్నారు ఒకరికొకరు తప్ప సమస్యకు పరిష్కారం అయితే కలిగించట్లేదు. రాజధాని ఇక్కడ పెట్టాలి అనుకుంటే ఆల్రెడీ ఇక్కడైతే 50% డెవలప్మెంట్ అయ్యి ఉంది, అవ్వలేదని కాదు. ఇప్పుడు అమరావతిలో కూడా అలానే, అమరావతి ఇప్పటికి ఎంత 30% 50% ఎంతో అయ్యి ఉంది. చేసినప్పుడు కూడా వీళ్ళైతే మాత్రం వెళ్ళేసి అవ్వలేదు అనుకుని వీళ్ళు అంటున్నారు. అవ్వలేదు అన్నప్పుడు అక్కడే అసెంబ్లీ అవన్నీ ఉండేసి అక్కడి నుండి పాలన అంటూ జరుగుతుంది వీళ్ళది ప్రజెంట్. ఇప్పుడు కొత్తగా ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వాళ్ళకి లబ్ధి పొందడానికే తప్ప మరొక ఇదైతే మాత్రం ఏమీ లేదు. ఇది ఒక రియల్ ఎస్టేట్ ని ప్రమోట్ చేయడానికో లేకపోతే ఒక హైప్ క్రియేట్ చేసుకోవడానికి తప్పితే ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న క్యాపిటల్ నే కట్టడానికి నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు విశాఖపట్నంలో క్యాపిటల్ పెట్టాలంటే మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ కావాలి, దీనికి కేంద్రం సపోర్ట్ కావాలి, ఇవన్నీ సాధ్యమా? సో ప్రభుత్వం చేసిన ఈ ప్రకటన ఖచ్చితంగా ఒక రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించడానికి తప్పితే పూర్తి స్థాయిలో ఏం జరిగేటట్టు కనిపించడం లేదని చెప్పి వీళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విడుదల నాయుడు, విశాఖపట్నం.